చంద్రబాబు వర్సెస్ జగన్, రోడ్ల నిర్మాణంలో అసలు నిజం ఇది. రోడ్ల విషయంలో ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. టీడీపీ, జనసేన, ఇతర విపక్షాలు అవకాశం దొరికిన ప్రతిసారి రాష్ట్రంలో రోడ్లు సరిగ్గా లేవని ఆరోపిస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ ఆంధ్రప్రదేశ్ రోడ్ల పరిస్థితిపై తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. వీటన్నింటికీ చెక్ పెడుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్గా మారింది. ఇందులో టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు హయాంలో ప్రస్తుత సీఎం జగన్ పాలనలో రోడ్ల కోసం ఎవరు ఎంత ఖర్చు చేశారనే వాటి గురించి వివరంగా ఉంది. రోడ్ల మరమ్మతులకు చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో 2,954 కోట్లు వెచ్చిస్తే, అదే వైఎస్ఆర్సీపీ 4 ఏళ్ల పాలనలో 4,149 కోట్లు ఖర్చు చేశారు. రాష్ట్ర రహదారులు, జిల్లా ప్రధాన రహదారుల నిర్మాణానికి 5 ఏళ్లలో చంద్రబాబు 4,325 కోట్లు వెచ్చిస్తే, జగన్ 4 ఏళ్లలో 7,340 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణానికి చంద్రబాబు 3,160 కోట్లు ఖర్చు చేస్తే, జగన్ 4 ఏళ్లలో 5,444 కోట్లు వినియోగించారు. జాతీయ రహదారుల నిర్మాణానికి 5 ఏళ్లలో 14,353 కోట్లు అయితే, 4 ఏళ్లలో 25,304 కోట్లు వెచ్చించారు. రోడ్ల నిర్మాణం, నిర్వహణకు చేసిన మొత్తం ఖర్చు చంద్రబాబు 24,792 కోట్లు కాగా, జగన్ 42,236 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. రోడ్ల నిర్మాణం, నిర్వహణకు చేసిన సరాసరి ఖర్చు చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో 4,958 కోట్లు, జగన్ 4 ఏళ్ల పాలనలో 10,559 కోట్లు ఖర్చు చేశారు. ఈ లెక్కలను బట్టి చూస్తే చంద్రబాబు కంటే జగన్ 2 రెట్లు రోడ్ల కోసం ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. తీర ప్రాంత జిల్లాల్లో 768 కోట్ల ఎన్డీఆర్ఎఫ్ నిధులతో 2,294 కిలోమీటర్ల మేర రోడ్లను, తీర ప్రాంతం లేని జిల్లాల్లో 352 కోట్ల ఆర్ఎస్ఐడిఎఫ్ నిధులతో 1,154 కిలోమీటర్ల మేర పునరుద్ధరించనున్నారు. 339 రోడ్లను హై ప్రయారిటీ రోడ్లుగా గుర్తించింది. రోడ్ల పునరుద్ధరణకు టీడీపీ 2017-18లో తీసుకున్న 3,000 కోట్ల రుణాన్ని కూడా ఎన్నికల ప్రయోజనాల కోసం పసుపు కుంకుమ పథకానికి మళ్లించారు. దాంతో 2019 నాటికి రాష్ట్రంలో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కలను బట్టి చూస్తే జగన్ సర్కార్ రోడ్ల నిర్మాణానికి పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. కానీ కొందరు మాత్రం పనిగట్టుకొని ఆంధ్రప్రదేశ్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. మరోవైపు సీఎం జగన్ నగరాలు, పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్ల పరిస్థితి, ఇబ్బందులను తెలియజేసేందుకు వీలుగా ప్రత్యేక యాప్ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కేవలం రోడ్లకు సంబంధించే కాకుండా పచ్చదనం, సుందరీకరణ, వీధి లైట్లు, ఫుట్పాత్స్, మురుగు కాలువల పరిస్థితి, అండర్గ్రౌండ్ డ్రైనేజీ వంటి అంశాలను కూడా సమీక్షించేందుకు యాప్లో చోటు కల్పించాలని సూచించారు. నిరంతరం పర్యవేక్షించడం వల్ల సమస్యలను సత్వరం పరిష్కరించే వీలుంటుందని సీఎం అభిప్రాయపడ్డారు.